అరణ్యంలో తప్పిపోయిన ప్రేమికులు కలిశారా? ప్రేమికులు అరణ్యంలో రోదించడానికి అధికారుల కారణమా లేక అక్కడ చట్టాల కారణమా? చివరికి ప్రేమికులు కలిశారా? ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది? ఇలాంటి ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలతో కూడిన యథార్థ గాథను ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నేను చేయబోయే ఆసక్తికరమైనటువంటి వీడియోల యొక్క నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరేందుకు మన గగనం శ్రీన్ కుమార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. కమాన్ గైస్. మన కథాస్థలం ఒరిస్సాలోని గంజాం జిల్లాలో పురుషోత్తంపూర్ అనే ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరు అరణ్యానికి సమీపంలో ఉంది. అదే టెల్కాయ్ అభయారణ్యం. ఈ అభయారణ్యం ఎన్నో రకాల వన్యప్రాణులకు నిలయం. ఈ అరణ్యానికి సమీపంలో ఉండే గ్రామాల ప్రజలంతా ఈ అరణ్యంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అటువంటి కుటుంబాలలో ఒకటి పురుషోత్తంపూర్ అనే పల్లెకు చెందిన కుంతల కుమారి కుటుంబం. కుంతల కుమారికి ఇద్దరు ఆడపిల్లలు. 2 ఏళ్ల క్రితం కుంతల కుమారి పెద్ద కూతురు జబ్బు చేసి చనిపోయింది. అడవిలో ఆ కుమార్తె అంతిమ సంస్కారాలు పూర్తి చేసి విషాదంతో తిరిగి వస్తున్న కుంతల కుమారికి తల్లి నుంచి తప్పిపోయి బీతెల్లి తిరుగుతున్న రోజుల వయసున్న ఒక అడవి పంది పిల్ల కనిపించింది. అది తల్లి పందిని చేరుకునే మార్గాన్ని గుర్తించలేక తీవ్రంగా అరుస్తూ తన తల్లి కోసం ఆందోళన చెందుతూ ఉంది. ఇంతలో ఆ మార్గం నుంచి వెళుతున్న కుంతల కుమారిని చూడగానే ఆమె దగ్గరికి ఆ పందిపిల్ల పరుగు పరుగున వచ్చింది. ఆమె దాన్ని వదిలించుకోవటానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ఆ పందిపిల్ల కుంతల కుమారిని తన తల్లి అనుకొని కుంతల కుమారి కాళ్ళపై ఒరిగిపోతుంది. దాన్ని చూసి కుంతల కుమారికి కూతురు చనిపోయిందని బాధపడాలో, ఈ పందిపిల్ల తన దగ్గరకు వచ్చిందని ఆనందపడాలో తెలియలేదు. మొత్తం మీద ఆ కూన తనకు దేవుడిచ్చిన కొడుకు అనుకొని వెంటనే అమ్మా అమ్మా అంటూ కుంతల కుమారి కాళ్ళ చుట్టూ తిరుగుతున్న ఆ కూనని ఎత్తుకొని అక్కున చేర్చుకుంది. ఆమెకు ఇంకో కూతురు కూడా ఉంది. తల్లి కూతురు కలిసి ఆ పందిపిల్లకు దుడ అని పేరు పెట్టారు. ఒడిశాలో దుడ అనే పదానికి తెలుగులో పాలు అని అర్థం. వాళ్ళు తినే భోజనాన్ని దానికి పెడుతూ దానితో పోటే ఆడుకుంటూ పెంచసాగారు. అప్పటి నుంచి ఆ అడవి పంది కాస్త ఇంటి పందిగా మారిపోయింది. కుంతల కుమారి పిలిస్తే దుడా వస్తుంది, ఇంటి ముందే ఉంటుంది, చిత్రంగా ఏదైనా పని చెబితే చేస్తుంది. ఇలా చూడ్డానికి పందే అయినా దాని మంచి ప్రవర్తనతో ఇంట్లో వాళ్ళ అందరి మనసుని గెలుచుకొని ఆ ఇంట్లో ఒక సభ్యురాలుగా కలిసిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళు కూడా దుడాని విడిచి ఉండలేనంతగా ప్రేమను పెంచుకున్నారు. దుడ ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ ఇంట్లో వారి యొక్క దశ తిరిగింది. ప్రతినిత్యం ఆనందం ఆ ఇంట్లో పున్నమి వెన్నెల్లా వెల్లివిరుస్తూ ఉంది. ఇలా కాలం గడుస్తూ ఉండగా వారి ఆనందాన్ని చూసి ఆ విధాతకి కన్ను కుట్టినట్టుంది. అందుకే రాహువుని ఒడిశా అధికారుల రూపంలో ఆ ఇంటి మీదకు పంపించాడు. అయితే ఒడిశా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి పందిని పెంచుకోవడం నేరం. అందువల్ల అటవీ అధికారులు ఇన్నాళ్ళు ఊరికే ఉండి వారం క్రితం కుంతల కుమారి ఇంటికి వచ్చి ఆమెను హెచ్చరించి దుడాను అడవిలో విడుస్తామని తీసుకెళ్లి విడిచి వచ్చారు. కుంతల కుమారి ఉంటున్న పురుషోత్తంపూర్కు దగ్గరలోనే టెల్కాయ్ అభయారణ్యం ఉంది. అధికారులు దుడాను తీసుకెళ్లి ఆ అరణ్యంలో విడిచిపెట్టారు. ఇది జరిగిన వెంటనే కుంతల కుమారి లవలభామని నోరు కొట్టుకొని తీవ్రంగా ఏడవడం మొదలుపెట్టింది. ఈ సమాచారం అందుకున్న మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అటవీ అధికారులు చేసింది తప్పు అని అందరూ తిట్టిపోశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. అడవిలో దుడ తప్పిపోయింది. దుడ ఇంటి తిండికి అలవాటు పడింది. అది అడవిలో బతకలేదు అని కుంతల కుమారి అంటే,
అడవిపందులకు అడవిలో ఎలా బతకాలో తెలుసు అని అధికారులు అన్నారు. కానీ అది నిజం కాదు. అడవిలో పడ్డ దుడ తిండి లేక నీరసించింది. అడవి కొత్త కావడంతో బీతెళ్ళిపోయింది. దుడ దుడ అని పేరు పిలుస్తూ వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్న కుంతల కుమారుణ్ణి చూసి గ్రామస్తులు కూడా దుడాను వెతుకుతూ వచ్చారు. చివరకు అది 25 కిలోమీటర్ల దూరంలో కనిపించింది. వెంటనే కుంతల ఆగమేఘాల మీద వెళ్ళి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి దగ్గర సేద తీరింది. కుంతల కుంతల కుమార్తె దుడాను ఇంటికి తెచ్చుకున్నారు. అది అడవిలో తిండి సంపాదించుకోలేకపోయింది. దాని సంగతి ఆలోచిస్తాం అని అటవీ అధికారులు ఇప్పుడు చెబుతున్నారు. వారం రోజుల ఎడబాటు వల్ల బీతెళ్ళిపోయిన దుడ కుంతల ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండడం లేదు. పడుకో నాన్న, కళ్ళు మూసుకొని పడుకో అని కుంతల దాని నుదుటపైన చేయి వేసి ఊరడిస్తే అది కళ్ళు మూసుకొని నిద్రలోకి జారిపోవటం చూసేవాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది మీడియాలో చూసిన మరెంతోమంది వీళ్ళిద్దరికీ అభిమానులుగా మారిపోయారు. బహుశా వీళ్లను ఇక మీదట ఎవ్వరూ విడదీయకపోవచ్చు. విడదీయకూడదనే మనం కూడా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు హృదయాన్ని కదిలించే ఓ యథార్థ గాథ. దీన్ని మీ స్నేహితుల కోసం వాట్సాప్లో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.